అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. రంజాన్లో ఎక్కువగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేసేవారు, ఏం చేయమన్నారు, ఏం చేసేవారు? ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా చూసినట్లయితే రంజాన్లో ఎక్కువగా ఖురాన్ చదవాలి, రంజాన్లో ఎక్కువగా నమాజులు చదవాలి, రంజాన్లో ఎక్కువగా దాన ధర్మాలు చేయాలి. దీని గురించి ఇబ్నే అబ్బాస్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఏమని? అందరికంటే ఎక్కువగా దాన ధర్మాలు చేసేవారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రంజాన్ నెలలో. అందరికంటే ఎక్కువగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రంజాన్లో దాన ధర్మాలు చేసేవారు. అంతేకాకుండా జిబ్రీల్ అలస్లం గారు, దైవదూత గబ్రీల్ అనబడే జిబ్రీల్ అలస్లం గారు, ఈ యొక్క దైవదూత రంజాన్లో ప్రతిరోజు రాత్రి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కలిసేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జిబ్రీల్ అలస్లం గారి ముందు ఖురాన్ పఠించేవారు. జిబ్రీల్ అలస్లం గారు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని కలిసినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చేసేవారు? దాన ధర్మాలని మరీ ఎక్కువగా చేసేవారు అని. ఈ విధంగా రంజాన్లో ఖురాన్ చదవటం, దాన ధర్మాలను ఎక్కువగా చేయడం చేసేవారు అని. ఖురాను, నమాజులు, దాన ధర్మాలు ఇవి రంజాన్లో ఎక్కువగా చేయాలి, చేసేవారు అని ఇక్కడ ప్రవక్త మహోత్సవం గారి యొక్క పద్ధతిని ఇబ్నే అబ్బాస్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి అబ్బాస్ అబు హురైరా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఏమని? ప్రవక్త మహోత్సవం గారు ముందు ప్రతి సంవత్సరం ఖురాన్ చదవబడేది, అంటే జిబ్రీల్ అలైహిస్సలాం గారు పఠించేవారు, ప్రవక్త మహోత్సవం గారు వినేవారు. ప్రవక్త మహోత్సవం గారు పఠిస్తే జిబ్రీల్ అలైహిస్సలాం గారు వినేవారు. ఒక హాఫీజ్ ఎలాగైతే మరో హాఫీజ్కు వినిపిస్తారో ఆ విధంగా వీళ్ళిద్దరి మధ్య సంఘటన జరిగేది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరణించిన ఇంతకాలం అయిపోయిన ఇన్నల్లా రాజుని మరణించిన సంవత్సరం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ముందు 2 సార్లు ఖురాన్ పఠించడం జరిగింది. అల్లాహు అక్బర్. ప్రతి సంవత్సరం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 10 రోజులు ఎతికాఫ్ పాటించేవారు. 10 రోజులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రతి సంవత్సరం కూడా ఎతికాఫ్ పాటించేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరణించిన సంవత్సరం ఇన్నాళ్ళిల్లా ఇన్నాళ్ళ రాజువన్ ఇంతకాలైనటువంటి సంవత్సరం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ సంవత్సరం అయితే కనుక 20 రోజులు ఉపవాసం, 20 రోజులు ఎతికాఫ్ పాటించారు. అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లా. అల్లా కుబుల్ కర్ ఆమీన్. ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క పద్ధతి ఉండేది అని. రంజాన్లో ఎక్కువగా ఏం చేశారు? ఎక్కువగా ఉపవాసాలు ఉన్నారు రంజాన్ మొత్తం. రంజాన్లో ఎక్కువగా నమాజులు చేశారు, రంజాన్లో ఎక్కువగా ఖురాన్ చదివారు, రంజాన్లో ఎక్కువగా దాన ధర్మాలు చేశారు, రంజాన్లో ఎక్కువగా ఎతికాఫ్ కూడా ఉన్నారు. ఇవన్నీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రంజాన్లో ఎక్కువగా చేశారు అని అబూ హురైరా రజల్లా గారు, మరియు ఇంతకుముందు హదీసుల్లో మనం చెప్పుకున్న ఆయిషా రజల్లా గారు, అబూ ఇబ్నే అబ్బాస్ రజల్లా గారు, ఇలా అనేక మంది ఈ యొక్క విషయాల గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాల నుంచి తీసుకోవడం జరిగింది. సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను, అల్లా మా అందరికీ కూడా రంజాన్ యొక్క శుభాలను ప్రసాదించండి. మీరు మా ద్వారా చేపించిన ఆరాధనని మీరే స్వీకరించి వాటిల్లో మా ద్వారా జరిగిన తప్పులకే మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటూ మమ్మల్ని ఇహ పరలోకాలలో కూడా సమాధి శిక్షల నుంచి కాపాడి రక్షించమని, షిర్క్ బిదాతల నుంచి హరాం నుంచి మమ్మల్ని అందరూ రక్షించమని, మీరు ఈ సృష్టిలో సృష్టించిన సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి మరియు అన్ని రకాల ఆపదల నుంచి, మీరు సృష్టించిన ఆపదలన్నిటి నుంచి మమ్మల్ని రక్షించమని మేము మా అందరి తరపున కూడా మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం. వల్ల మా ప్రార్థనని స్వీకరించండి, వల్ల మాకు సహాయం చేయండి, వల్ల నరకం నుంచి కాపాడండి, వల్ల మా అందరికీ స్వర్గభాగ్యాన్ని ప్రసాదించండి. వల్ల అల్లాహు అక్బర్. అల్హమ్దులిల్లాహ్. సుబ్హానల్లాహ్. అల్లాహు అక్బర్.